వెల్కమ్ టు జీ జీసస్ ఈరోజు మన ధ్యానాంశము ప్రేతలు రేపే ప్రేరణ చాలామంది ఏం భావిస్తూ ఉంటారంటే దేవుడు మనలను ప్రేరేపిస్తాడు అని భావిస్తూ ఉంటాడు అయితే చాలామంది చెప్తూ ఉంటారు దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడండి దేవుడు ప్రేరేపణ చేత మరి మేము ఆ పని చేసాం ఈ పని చేసామని చాలామంది చెప్తూ ఉంటారు అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే మనకు వచ్చిన ప్రతి ప్రేరణ కూడా దేవుని యొద్ధ నుండి మాత్రమే కాదు అని సాతాను కూడా మనల్ని ప్రేరేపించి మనల్ని దారి తప్పించే ప్రయత్నము చేస్తుంది అన్న వాస్తవిక సత్యాన్ని మనం గమనించాలి ఇప్పుడు దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు కదా ఇప్పుడు దేవుడి మాటలను మనము వినాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ముందుగా ఒక విషయాన్ని అయితే గమనించండి అసలు దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు అన్న విషయాన్ని నాలుగు భాగాలుగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఏ రకంగా దేవుడు మనతో మాట్లాడతాడు నాలుగు భాగాలుగా నాలుగు వీడియోస్ ఆల్రెడీ చేయటం జరిగింది దానిని ఐ కార్డ్స్లోను మరియు ఎంటర్ టైటిల్స్లో ఉంచే ప్రయత్నం చేస్తాను దానిని కూడా మీరు చూసినట్లయితే విషయము బాగుగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు మనము గుర్తుపట్టాలి అంటే ఎలా మనం గుర్తుపట్టగలం జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఒక టీవీ ఉంది టీవీలో ఒక విషయాన్ని కానీ కార్యక్రమాన్ని కానీ మనము చూడాలి అంటే మొదటిగా ఆ టీవీ యొక్క స్విచ్ ఆన్ చేయాలి ఆ టీవీ స్విచ్ ఆన్ చేయకుండా మీకు అందులో వచ్చే విషయం ఏది కూడా మీకు అవగతం కాదు అదేవిధంగా మనందరూ కూడా ఈ రేడియోస్లో పాటలు అవి వింటూ ఉంటారు చాలామంది రేడియో మిర్చి అంటూ ఉంటారు అయితే ఇప్పుడు రేడియో మిర్చి మన రేడియోలో రావాలి అంటే రేడియో ఆన్ చేయగానే రేడియో మిర్చి వచ్చేస్తుంది అంటారా రాదు ఆ ఛానల్కి ఒక చూనింగ్ ఉంటుంది నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అనే ఒక ఫ్రీక్వెన్సీని వారు ఇస్తారు ఆ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అనే ఫ్రీక్వెన్సీకి మీరు చూన్ చేస్తేనే రేడియో మిర్చి వస్తుంది నైంటీ సెవెన్ పాయింట్ టూకి మీరు చూన్ చేశారనుకోండి వేరే ఏదో ఛానల్ వస్తుంది కాబట్టి మీరు అనుకున్న ఛానల్ ఆ యొక్క విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే కరెక్ట్గా ఆ ఫ్రీక్వెన్సీని చూన్ చేయాలి అదేవిధంగా దేవుడి మాటలను మనం గ్రహించాలి అంటే మన హృదయం అయితేనేమిటి ఆత్మ అయితేనేమిటి మన ఆధ్యాత్మిక స్థితి అయితేనేమిటి కరెక్ట్గా ఒక ట్యూనింగ్కి సెట్ అయి ఉండాలి ఆ ట్యూనింగ్కి సెట్ అయి ఉన్నప్పుడే మనం దేవుడి యొక్క మాటలను మనము గ్రహించగలుగుతాం ఇప్పుడు ఇటువంటి విషయాలు చాలా మన అనుదిన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మనము దేవుడితో మాట్లాడాలి లేకపోతే దేవుడు మనతో మాట్లాడాలి అన్న విషయం వచ్చినప్పుడు చాలా రకాలుగా మనం కన్ఫ్యూజ్ అయ్యే ప్రయత్నం చేస్తాం అయితే ఎప్పుడైతే మన హృదయము మన ఆత్మ కరెక్ట్గా ఆయనకి చూనై ఉంటుందో మనము ఆయన చెప్పే మాటలను బాగుగా అర్థం చేసుకోవచ్చు అయితే ఇది ఒక రోజుతో వచ్చేది కాదు ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్గా దేవుని యొక్క మాటలు వినాలి అనే ఆకాంక్ష కలిగి ఆసక్తి కలిగి ఆ దిశగా మనము ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది ఎలాగో అంటే ఇప్పుడు మీరు ఎవరన్నా నాకు ఫోన్ చేశారనుకోండి నేను అడిగే ప్రశ్న ఏమిటి ఎవరండి మీరు అని అడుగుతాను అదే మా అమ్మగారు నాకు ఫోన్ చేశారనుకోండి ఎవరండి మీరు అని అడుగుతానా చెప్పకముందే వాయిస్ వినగానే ఆ అమ్మ చెప్పు అంటాను లేకపోతే మా ఇంట్లో ఉన్న భార్య కానీ పిల్లలు కానీ నాకు అంతరంగికులు కానీ ఇంకా నాకు ఇంతకుముందు అనేక సార్లు పరిచయం ఉన్న వ్యక్తులు కానీ ఫోన్ చేసినప్పుడు చెప్పండి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడటం జరుగుతుంది ఏంటి ఈ వ్యత్యాసము అని కనుక మనం గమనించినట్లయితే వారు అలవాటు పడిన ప్రజలు ఆల్రెడీ వారి వాయిస్ను మనము గుర్తుపట్టగలుగుతాం అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పిన మాట ఏమిటంటే నా గొర్రెలు నా స్వరమును వింటాయి అని ఆయన చెప్పటం జరిగింది అయితే దే దేవుడి స్వరాన్ని వినున్నంతగా మన హృదయాలను ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ చేసుకోవాల్సిన అవసరము చూన్ చేయవలసిన అవసరము ఎంతైనా ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అయిపోతుందో ఒక రోజులో రాదు మొదటిసారిగా దేవుడి మాటలు మనం అర్థం చేసుకోవాలంటే మనకి రెండు గంటలో మూడు గంటలో పది గంటలో లేకపోతే కొన్ని రోజులు సమయం పట్టవచ్చు కానీ మీరు ఎప్పుడైతే అదే పనిగా దేవుడి మాటలు వినే ప్రయత్నం చేస్తారో దేవుడు మీతో మాట్లాడటాన్ని మీరు ఆస్వాదిస్తూ ఉంటారో తర్వాత నుండి చాలా తక్కువ సమయంలోనే ఆయన చెప్పే సందేశాన్ని మీరు గ్రహించగలుగుతారు అన్న సత్యాన్ని గమనించాలి అయితే ఇప్పుడు నేను చెబుతున్న మాటలన్నీ కూడా దేవుడి ప్రేరేపణ ఎట్లా గుర్తుపట్టాలి అన్న విషయం గురించి చెప్పడం జరిగింది కదా అయితే మనం ఇందులో మోసపోకూడదు ఎందుకంటే సాతాను కూడా మనలను ప్రేరేపించే అవకాశం ఉన్నది ఇప్పుడు మన హృదయములో వచ్చే ప్రేరణ మరి మనం ఆ ప్రేరణ ప్రకారం నడుచుకుంటూ ఉంటాం కదా అదే కనుక సాతాను కనుక మనల్ని ప్రేరేపించి మన దారి తప్పేటట్టుగా పక్కకి మనల్ని మార్గము తప్పించిందంటే ఇంకా చాలా మనము ఇబ్బంది పడవలసిన సందర్భాలు ఎదురవుతాయి అని గమనించాలి అయితే బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదివే ప్రయత్నం చేద్దాం అపోస్తుల కార్యముల గ్రంథము లోకాభక్తుడు రాసిన అపోస్తుల కార్యముల గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నాలుగు మాటలు నేను చదువుతాను ఐదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఒకటి నుంచి నాలుగు వచనాలు చదువుతా ఉన్నాను అననియా అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలంమను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదములు ఎద్ద పెట్టెను అప్పుడు పేతురు అననియా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మకు మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు నీవు మనుష్యులతో కాదు కానీ దేవునితోనే అబద్ధమాడితివని వాణితో చెప్పాను ఇక్కడ అపస్తుల కార్యములు ఐదవ గ్ర ఐదవ అధ్యాయంలో అనన్య సప్పీరా అని ఇద్దరు దంపతులు ఉన్నారు అయితే ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ అనన్య సప్పీరా దంపతులు ఏమనుకున్నారంటే వారికి ఒక పొలం ఉన్నది ఆ పొలాన్ని అమ్మి ఆ ధనాన్ని దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నారు అయితే అయితే వారు అమ్మాలి అనుకున్నప్పుడు దాని యొక్క వెల ఒక యాభై వేల రూపాయలు అనుకుందాం ఉదాహరణకి అయితే ఎప్పటిలాగే సహజంగా మరి రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందో ఏమైందో మనకు తెలియదు కానీ దాన్ని అమ్మగానే వారికి ఒక కోటి రూపాయలు వచ్చేసినాయి ఇప్పుడు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఉన్నప్పుడు దేవుడికి ఇచ్చేద్దాము అని వారు నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడైతే కోటాది కోట్లు ఇంకా చెప్పాలంటే లక్షలాది లక్షలు కళ్ళెదకుండా కనిపించాయో వారు ఆలోచన చేశారు మరి ఎంత డబ్బు దేవుడికి ఇవ్వాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుని అనుకున్న విషయం ఏమిటంటే ఆ ఇప్పుడు మనం అమ్మాము అన్న విషయం తెలుస్తుంది తప్ప మనం ఎంతకు అమ్మాము అన్న విషయం ఆ పేతురు సత్యనోడికి తెలుస్తుందా చేస్తుందా వారేమన్నా దీన్ని పరి పసిగట్టగలుగుతాడా మనం ఇంతకే అమ్మేమని చెప్పి సగం డబ్బులు ఇచ్చేద్దామని కొంత భాగాన్ని తీసుకొచ్చి పేతురు దగ్గరకు తీసుకొని రాగానే వెంటనే పేతురు దేవుని ఆత్మ అతనిలో ఉంది కాబట్టి చెప్పిన మాట ఏమిటంటే ఎందుకయ్యా మీరు పరిశుద్ధాత్మను మోసగించి ఇటువంటి పని చేశారు శిక్ష మీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పగానే వారు అక్కడే మరణించిన సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తాం అయితే నాలుగవ వచనంలో ఒక మాట అన్నాడు చెప్ప ఒక మూడవ వచనము అదే మూడవ వచనము ఐదు మూడులో అపోస్తల కార్యాలయం మనం చదివిన దాంట్లో పేతురు గారు ఒక మాట అన్నాడు చూడండి అప్పుడు పేతురు అననేయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోస పుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను ఇక్కడ ఏమంటా ఉన్నాడండి భక్తుడైన పేతురు గారు అనన్యాతో చెబుతూ ఉన్నాడు దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయటానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను ఇప్పుడు హృదయ ప్రేరణ ప్రతిదీ కూడా దేవుని మాట కాదు అని మనం అర్థం చేసుకోవటానికి ఇది యొక్క ఉదాహరణగా తెలుసుకోవాలి ఇప్పుడు ఒక ఆత్మవారిని ప్రేరేపించింది సకం అమ్మిస్తే చాలు అని ఆత్మవారికి చెప్పింది ఆ హృదయ ప్రేరణ దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు సతాను యొద్ద నుండి వచ్చినదని భక్తుడైన పేతురు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మన హృదయములో వచ్చే ప్రతి ప్రేరణ దేవుని యొద్ద నుండి వచ్చింది కాదని సా కూడా మనల్ని దారి తప్పించటానికి అనేక రకాలుగా ప్రేరేపించి మన జీవితాలను గలిబిలి చేసే అవకాశము ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి అదే ధ్యానాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రేతలు రేపే ప్రేరణ దేవుడు మాత్రమే కాదు దైవాత్మ మాత్రమే కాదు ప్రేతలు దెయ్యాలు అగాధ సంబంధులు సాతాను దూతలు కూడా మనల్ని ప్రేరేపించి మనల్ని దారి తప్పించే ప్రయత్నము చేయటానికి అవకాశం ఉన్నది ఈ క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బహు జాగ్రత్తగా ఉండి దేవుని ఆత్మశక్తితో బలముతో ఏ ప్రేరేపణ ఏమిటో గ్రహించి దైవ మార్గంలో ఇంకా చెప్పాలంటే బలముగా ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉన్నది అని నేను తెలియజేస్తా ఉన్నాను మీరు దయచేసి గమనించండి చూసారా ఎంతలా వారు మోసపోయారో ఎంతలా వారి జీవితం దుఃఖక్రాంతులుగా మారిపోయిందో ఎప్పటికప్పుడు చనిపోయే దుస్థితిని వారు కొని తెచ్చుకున్నారు సాతాను ప్రేరేపించిన ఒక మాట వలన మనలో ఎవరు కూడా అటువంటి ప్రేరేపణకు గురయ్యి మన జీవితాలను నాశనము చేసుకునే పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదని గమనించండి అయితే మనం ఏం చెయ్యాలండి అని కనుక అడిగినట్లు అయితే సాతాను ప్రేరణ లేకపోతే దేవుని ప్రేరణ మనము గుర్తుపట్టాలి సులువుగా అంత మాత్రమే కాక దేవుని ప్రేరణ మనకు కలుగులాగున చర్యలు తీసుకుంటా ఉండాలి ఇంకొక మాట చదువుతాను లూకాపత్రిక లూకాపత్రిక ఆరవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినము లుక్ చాప్టర్ సిక్స్ వార్టీ ఫైవ్ చదువుతున్నాను నేను సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును దుర్జనుడు చెడ్డ ధన నిధిలో నుండి దుర్ దుర్విషయములను బయటకు తెచ్చును హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును చూడండి సజ్జనుడు ఏం చేస్తాడంటండి తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయాలను తీసుకుని వస్తే దుర్జనుడు అదే హృదయములో నుండి దుర్విషయాలను తీసుకుని వస్తాడంట ఇప్పుడు ఈ హృదయ ప్రేరణ అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది హృదయములో నుండి కలుగుతుంది అయితే హృదయములో నుండి ఒక ఆత్మ మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు గమనించండి దేవుడు ఎప్పుడు కూడా గాడ్ కమ్యూనికేట్స్ స్పిరిట్ టు స్పిరిట్ అంటే ఆత్మ నుండి ఆత్మకు కమ్యూనికేట్ చేస్తాడు ఆత్మ మన శరీరంలో ఉన్న మైండ్కి ఆ విషయాలను అవగతమయ్యేలా చేస్తుంది ఇది ప్రాసెస్ అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తూ ఉన్నాడు సజ్జనుడు తన హృదయము అనే ధననిధిలో నుండి మంచి విషయాలను వెలికితీస్తాడు అని చెప్తా ఉన్నారు దుర్జనుడు చెడ్డ విషయాలను వెలికి తీస్తాడు అయితే మనము ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే మంచి విషయాలతో మన హృదయములను నింపుకోవాల్సిన అవసరం ఉన్నది ఎప్పుడైతే హృదయాన్ని దేవుని మాటలతో దేవుని వాక్యముతో దైవజనులు చెప్పే సందేశాలతో ఇక దేవుని ప్రార్థనతో మనం నింపుకొని ఉంటామో ఇప్పుడు హృదయం ఎట్లా మారిపోతుందంట మంచి ధననిధిలా మారిపోతుంది అయితే ఎప్పుడైతే మనకు ఒక సంఘటన ఎదురైనప్పుడు ఒక విషయంలో మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మన జీవితంలో ఏ మార్గం గుండా వెళ్ళాలో మనకి క్లారిటీ లేనప్పుడు ఆల్రెడీ మీ హృదయం అనే ధననిధిలో దేవుని వాక్యముతోనూ దేవుని మాటలతోనూ దేవుడి సందేశాలతోనూ నింపుకొని ఉన్నారు కదా దానిలో నుండి ఒక మాటను బయటకు తీసి దేవుడు వెంటనే మీ హృదయాన్ని మీ ఆత్మను అలాగే మీ మైండ్ను ప్రేరేపించే ప్రయత్నము చేస్తాడు అన్న విషయం గమనించండి అర్థమైంది కదా హృదయం అనే ధరనిది ఎప్పుడైతే దేవుని వాక్యముతో నింపబడి ఉంటుందో మన ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఒక వాక్యాన్ని టక్ అని దేవుడు పయనించి కోట్ చేసి మనకు వెంటనే టక్ ఒకేసారి స్ట్రైక్ అవుతుంది అది దైవ ప్రేరణగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎప్పుడైతే దుర్మార్గంతో భక్తిహీనతతో దేవుడి విషయాల కాక ఈ లోకాన్ని ఈ హృదయంలో నింపుకునే ప్రయత్నం చేస్తాము లోకములో సంచరించే ప్రయత్నం చేస్తామో మనలను దేవుడు ప్రేరేపించుటకు అవకాశము లేదు ఎందుకంటే దేవుడి ఆత్మ ప్రేరేపించుటకు కావలసిన మెటీరియల్ ఈ హృదయములో లేదు అన్న సత్యాన్ని గమనించాలి ఎప్పుడైతే ఆ మెటీరియల్ని ఆ హృదయాన్ని మంచి ధననిధి అనబడిన వాక్యముతో నింపుకుంటామో అదే వాక్యాలలో నుండి అదే దైవ మాటలలో నుండి ఒక మాటను దేవుడు సంధించి నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు అన్న సత్యాన్ని గమనించాలి కాబట్టి ఈరోజు మనం తెలుసుకుంటున్న ధ్యానాంశం ఏమిటంటే ప్రాతలు రేపే ప్రేరణ దేవుడు మాత్రమే కాదు ప్రాతాత్మలు కూడా ప్రేరేపిస్తాయి దుర్జనుడు అయినా ఆ సాతాను కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు దారి తప్పిపోకుండా ఉండాలి అంటే దైవ ప్రేరణ మనకు బలముగా కలగాలి అంటే చక్కటి భక్తి గలవారమై ఉండాలి మరి ముఖ్యముగా ఈ హృదయం అనే ధననిధిని అ అత్యధికమైన దేవుని మాటలతో వాక్యముతో ఎప్పుడైతే నింపుకొని ఉంటామో దానిలో నుండే ఒక మాటతో దేవుడు మనలను సంధించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి గమనించండి సాతాను ఎప్పుడూ తెలుగ్గా తీసుకోకండి వారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దారి తప్పించాలని అనేకమైన కుతంత్రాలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనందరినీ కాపాడటానికి దేవుడికి అనుకూలంగా మనల్ని నడిపించటానికి దేవుని రాజ్యము అనబడిన అయితే రేవిటి శరీబులు కెరీబులు ఒక వ్యవస్థ ఎట్లగతే పనిచేస్తూ ఉందో మనల్ని దారి తప్పించటానికి కూడా సాతానుదోతలు వాడి యొక్క వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంటుంది అని గమనించాలి అయితే మనం భయపడవలసిన అవసరం లేదు ఎప్పుడైతే దేవుని మాటలతో మనం నింపబడి ఉంటామో దైవ మార్గంలో నడుస్తూ ఉంటామో మనల్ని దేవుడు సులువుగా నడిపించే ప్రయత్నం చేస్తాడు అయితే వాడు దారి తప్పించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒకరోజు కాదు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరన్నా చి అన్నారనుకోండి మనకి చిరాకేస్తుంది చి వీళ్ళు చి అంటున్నారా వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి ఆ దరిద్రుడికి చిరాకేదు అని ఉమ్మూసిన వాడిని చేదరించుకున్న చేతకరించుకున్న ఫ్రెష్గా మొహం కడుక్కుని మళ్ళీ తెల్లారు పొద్దున్నే మీ ఇంటికి వచ్చేస్తాడు ఆ దుర్జనుడైన సాతానిగాడు ఎందుకంటే ఆడికి సిగ్గు లేదు లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు ఆ సిగ్గు శరం అవన్నీ ఆడికి అసలు ఉంటేగా అవేవి కూడా ఆవిడ ఆడికి లేవు కాబట్టి మిమ్మల్ని దారి తప్పించడానికి ఒకసారి మీరు వాడి దగ్గర నుంచి తప్పించుకున్న రిపీటెడ్గా మీకు చెప్తానే ఉంటాడు రిపీటెడ్గా మిమ్మల్ని దారి తప్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు రిపీటెడ్గా మిమ్మల్ని ప్రేరేపించి ఆ దారి తప్పించే వరకు వాడు నిద్రపోడు ఆదాము అవ్వల గృహంలో వాడు ప్రవేశించడం జరిగింది ఆ కొంపను కొల్లేరు చేసేదాకా వాడు నిద్రపోలేదు ఇప్పుడు చాలామంది చూతూ ఉంటారు అవ్వ పండును తిన్నదండి సాతాను అవ్వను ప్రేరేపించిందండి చెప్పిందండి మాటలు ఆ మధురమైన మాటలకు పడిపోయి హవ్వ పండు తినేసిందండి అని చెప్తారు మనం బైబిల్లో చదివినట్లయితే ఒక సందర్భంగా ఒక మాటగా అది మనకు కనిపిస్తుంది అయితే ఆదాము హవ్వలేమి శక్తిహీనులు కాదు బలహీనులు కాదు బుద్ధులేని వారు కాదు అది చెప్పగానే వెళ్ళి తినేయటానికి ఖచ్చితంగా నేనైతే రుజువులు చూపించమంటే చూపించలేదు కానీ నేనైతే భావిస్తూ ఉంటాను రిపీటెడ్గా అవ్వకు చెప్తానే ఉంది ప్రతిరోజు చెప్తానే ఉంది ఆ పండు తిను ఆ పండు తిను మీరు గొప్ప అప్పులు అయిపోతారు మీరు శక్తివంతులు అయిపోతారు మీరు బలవంతులు అయిపోతారు మీరు దేవదోతులు అయిపోతారు మీరు దేవుడి కంటే గొప్ప జ్ఞానము సంపత్తి కలవారు అయిపోతారని ఒకరోజు కాదు ప్రతిరోజు అవ్వ పండు తినేదాకా చెబుతానే 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 అవ్వని ప్రేరేపిస్తానే 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 అవ్వను దారి తప్పించే ప్రయత్నం చేస్తానే 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 రిపీటెడ్గా గమనించండి అన్నమాట సాతాను రిపీటెడ్గా అడువా పాపంలో పడేదాకా నిన్ను ప్రేరేపిస్తానే నిన్ను తోస్తానే ఉంటాడు ఒక రోజులో జరిగిన సందర్భం అది కాదు సంసోను యొక్క మరియు దలీలా యొక్క ఉదంతాన్ని కనుక మనము చూసుకున్నట్లయితే ఈ దలీలో ఏం చేస్తూ ఉందంటే ఈ సంసోను యొక్క బలమునకు కారణమైన రహస్యాన్ని చెప్పమని ప్రతిరోజు విసిగింతానే ఉంది చెప్పు 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 అని ఒకరోజు కాదు అతడు తారసపడినప్పుడల్లా పడినప్పుడల్లా వాడు పాపంలో పడిపోయేదాకా దరిద్రుడిగా మారిపోయేదాకా కళ్ళు పోగొట్టుకునేదాకా తిరగట్రాయి తిప్పేదాకా వాడు భ్రష్టుడిగా మారిపోయేదాకా వాడు కొంప కొల్లేరు అయిపోయేదాకా అది వాడిని విసిగిస్తానే 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 ఉంది సాతాను కూడా అంత మిమ్మల్ని ప్రేరేపిస్తానే ప్రేరేపిస్తానే ఉంటాడు కాబట్టి ఎప్పుడైతే హృదయంలో మంచి ధననిధి అనబడిన దేవుని వాక్యాన్ని మాటలు నింపుకొని ఉంటామో వాడి మాటలకు లోకానికి ఎప్పుడైతే తావు లేకుండా ఉంటుందో దైవాత్మ ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది సంధించి మనం దారి తప్పే పోయే సందర్భంలో కూడా శాతాన్ని దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనల్ని సంధించి దేవుని వాక్యంతో సన్మార్గు నడిపించే ప్రయత్నము దేవుని వాక్యము మాటలు మనల్ని చేస్తాయి అన్న సత్యాన్ని మనం గ్రహించవలసిన అవసరం అందుకనే ప్రతిరోజు హింసిస్తానే ఉంది అవ్వను ప్రతిరోజు హింసించింది ఈ సంస్థను ఈ దళిల ఈ దళిలలో ప్రవేశించిన ఈ దురాత్మ ఏం చేస్తూ ఉందంటే వాడి బలం రహస్యాన్ని చెప్పేదాకా చెప్పేదాకా వాడిని హింసిస్తానే ఉంది అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏమిటో తెలుసా ఇక విసిగిపోయి ఇక ఈ దెలియలో చేస్తున్న ఈ అల్లరి తట్టుకోలేక ఆ హృదయం విసికి వ్యాసారి పోయి నిజం చెప్పేశాడంట సంస్థలు ఎట్లా చెప్పాడంటండి ఆనందంగానో లేక ఇంకో విధంగానో చెప్పలేదు విసిగిపోయి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఆ ప్రయత్నాలను ఇంకా తట్టుకోలేక విషయం చెప్పేశాడంట అలాగే యోసేపు విషయంలో కూడా బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది యోసేపును పోతీఫర్ భార్య అనుదినము ప్రతిరోజు తొందర పెట్టుచుండెను తనతో పాపం చేయమని ప్రతిరోజు తొందర పెడతా ఉందంట అయితే యోసేపు గారు ఏం చేశాడు అవసరమైతే చొక్కా దాని వద్ద విడిచిపెట్టి పారిపోయాడు తప్ప తనకు లొంగే ప్రయత్నం మాత్రం ఎప్పుడు కూడా చేయలేదు ఆ పని సంసోను చేయలేకపోయాడు ఏదైతే చొక్కా విడిచిపెట్టి పారిపోయాడో ఈ యొక్క యోసేపు ఆ పనిని ఈ సంసోను చేయలేకపోయాడు అది వీరిద్దరికీ మధ్యలో ఉన్న వ్యత్యాసము దీన్ని గమనించాలి అయితే పాపము అనేది మన మీదకి వస్తుందంటే దైవ వ్యతిరేకమైన మార్గంలో మనం వెళ్తున్నాము అన్న అవగాహన మనకు వచ్చిందంటే యోసేపు చొక్కా విప్పేసి దాని చేతిలో వదిలిపెట్టేసి పరిగెత్తినట్టు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ వ్యతిరేక మార్గాన్ని విడిచిపెట్టి దైవ మార్గంలో మనం పరిగెత్తే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దేవుడు మనకి ఈ యొక్క సన్మార్గాన్ని ఆశీర్వాదాలను దీవెనలు ఇచ్చి ముందుకు నడిపిస్తాడు అయితే గమనించండి ఈ హృదయం అనే ధననిధిలో ఎప్పుడైతే వాక్యాన్ని నింపుకుంటామో ఎప్పుడైతే దేవుణ్ణి నింపుకుంటామో ఎప్పుడైతే దైవిక లక్షణాలను లోకాన్ని కాదు ఎప్పుడు కూడా వాళ్ళు కారు కొనేసుకున్నారో నేను కొనేసుకోవాలి వాళ్ళు ఇంకోటి ఏదో చేసేసారు నేను చేసేయాలి ఎవరో బిల్డింగ్ కట్టేసుకున్నారో నేను ఇస్తాడు దేవుడు ఎందుకు ఎందుకవడు వారందరికంటే కూడా ఘనమైన స్థితిలోనే దేవుడు మనల్ని ఉంచుతాడు ఈ హృదయం అంతా ఈ దరిద్రమే నిండిపోతే సాతాను కాకేం ప్రేరేపిస్తుంది మనల్ని హృదయం అంతా కూడా నా కొడుకు ఇది అయిపోవాలి నా కూతురు ఇది అయిపోవాలి నా భర్త అది అయిపోవాలి ఆ ప్రమోషన్ వచ్చేయాలి ఇంకా చెప్పాలంటే నాకు ఇల్లు కట్టేసుకోవాలి ఎవరో పది కాసులు బంగారం కొనుక్కున్నారు నేను కొనేసుకోవాలి నాకు ఏదో కారు మీద కారు డబల్ డెక్కర్ కార్ అంటే అదే ఆడవాడో పక్కింటోడో కొనుక్కున్నాడు అది నాకు వచ్చేయాలి ఈ దరిద్రం అంతా మనసులో పెట్టుకుంటే సాతాను కాక ఎవరు నిరూపిస్తారండి మనల్ని కాదండి అట్లా చేయడానికి వీళ్ళేదో ఎప్పుడు కూడా మంచి విషయాలను మన హృదయంలో దాచుకునే ప్రయత్నం చేయాలి సాతాను ఎప్పుడు కూడా మూడు రకాలుగా మనల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాడు వాడు అన్ని మూడేమిటండి ఇక చెప్పాలంటే అన్ని రకాలుగా అన్ని దారుల్లో వాడు మనల్ని టార్గెట్ చేసి మనల్ని నిండా ముంచేసేదాకా వాడు ఎక్కడికి వెళ్ళడు అందుకని అనన్య సఫీరాలతో పేతురు మాట దైవ వ్యతిరేకమైన కార్యాన్ని చేయటానికి అయ్యా డబ్బులు మియే కదా మిమ్మల్ని ఎమ్మని ఎవడన్నా అడిగాడా ఇస్తామని చెప్పి మీరు మొక్కుబడి చేసుకుని ఇవ్వాలని చెప్పి దేవుడు వద్దకు వచ్చి అబద్ధమాడి అంత ఇంతకే మాకు ధనం వచ్చిందని ఎందుకు అబద్ధపడారు మీరు ఎందుకు ఈ కార్యము చేయనట్లు సాతాను మిమ్మల్ని ప్రేరేపించను అని అతడు వారిని అడిగి గద్దించిన సందర్భాన్ని ఇక్కడ మనము చూస్తూనే ఉన్నాం అయితే జాగ్రత్తగా గమనించండి ప్రేతలు రేపే ప్రేరణ దేవుడు మాత్రమే కాదు సాతాను కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది సాతాను కూడా తన ప్రే ప్రేరేపణ ద్వారా మనల్ని దారి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏ ప్రేరణ ఏదో గుర్తుపట్టగలిగిన ఒక శక్తి కలిగిన ఒక ఆత్మ కలిగిన బలము కలిగిన స్థాయిలోనికి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చేరుకోవాలి దానికి ఒకటే మార్గముని హృదయం అనే ధననిధిలో ఎప్పుడైతే దేవుడు వాక్యాన్ని మంచి నుంచుకుంటావో నువ్వు దారి తప్పే అవకాశం వచ్చినప్పుడల్లా దేవుడు ఒక మాటతో నిన్ను సంధించి దైవాత్మ నిన్ను ప్రేరేపించి సరి చేస్తుంది అన్న విషయాన్ని గమనించు కాబట్టి ఈ కార్యక్రమాల్లో చూస్తున్న ఎవరైనా కూడా ఇంతకు ముందు చెప్పారు అసలు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు మీకు తెలుసుకోవాలని ఆశ ఉంటే ఎంతమందికి ఆశ ఉందండి చాలా మందికి ఉంటుంది కదా చాలా మంది నన్ను అడుగుతారు ఈ ప్రశ్న అయ్యా దేవుడు మనతో మాట్లాడతాడంట కదా ఎలా మాట్లాడతాడు ఎలా గుర్తించాలి అది మాట్లాడేది దేవుడే అని మేము ఎలా తెలుసుకోవాలని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు అందుకనే దేవుడు మనతో అసలు ఎట్లా మాట్లాడతాడు ఎన్ని విధానాలలో మాట్లాడతాడని నాలుగు పాటలుగా నాలుగు వీడియోలు చేయడం జరిగింది పైన రికార్డ్స్ ఉంచే ప్రయత్నం చేస్తాం ఎండ టైటిల్స్లో కూడా దాన్ని ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు ఎండ టైటిల్స్లో కూడా అవి కనిపిస్తాయి వాటిని కూడా చూసి దేవుడు ఆత్మ ప్రేరేపించేటటువంటి ఒక గొప్ప స్థాయిలోనికి మనందరూ కూడా వెళ్ళాలి అనేది నా ఆకాంక్ష కానీ అందరూ కూడా గమనించండి ఈ శాతాను వేసే కుట్రలకు కానీ కుతంత్రాలకు కానీ మనము మన కుటుంబాలు బలి కాకుండా ఉండాలి అంటే మనము దైవాత్మ ప్రేరేపణ ఎటువంటిదో ఏ రకంగా దైవాత్మ ప్రేరేపణతో ముందుకు వాడు చేసే కుట్రలను ఏ రకంగా నిర్వీర్యము చేయాలో అన్న కూడా మనం తెలుసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది కాబట్టి ప్రేతలు రేపే ప్రేరణ ప్రతి ప్రేరణ దేవుడి వద్ద నుండి వచ్చినది కాదు గుర్తు పట్టగలిగిన విజ్ఞతను ఆత్మజ్ఞానాన్ని మీ అందరికీ ఏసై ఇచ్చి నడిపించును గాక ఆమె వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ రూపంలో కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానక ఈ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను గాక ఆమెన్